హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా విల్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, 5 యూనిట్స్కి సంబంధించిన థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా ఇది 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మొత్తం 18 ఉన్నాయి. ఈ 18 చదువుకొని వెళ్తే సరిపోద్ది ఫ్రెండ్స్ థియరీకి. ముందుగా మనకి ఎగ్జామ్ మోడల్ పేపర్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ సెక్షన్ ఏలో ఏంటో, సెక్షన్ ఏలో 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 8లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. 5 x 5 అంటే 25 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్. మొత్తం 5 యూనిట్స్లో నుంచి మనకి ప్రతి యూనిట్కి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 ప్రాబ్లం అటెంప్ట్ చేస్తే సరిపోద్ది ప్రతి యూనిట్కి. ప్రతి యూనిట్కి మనకి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఆ విధంగా మీరు ఆ 5 యూనిట్స్లో నుంచి తప్పకుండా ఒక ప్రాబ్లం అనేది అటెంప్ట్ చేసినట్లయితే మొత్తం 5 x 10 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన మీరు 5 అటెంప్ట్ చేసినట్లయితే మీకు సెక్షన్ బి నుంచి 50 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ ఏలో వచ్చేసరికి 25 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 50 మార్క్స్. టోటల్గా 75 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 25 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు థియరీకి సంబంధించిన 5 మార్క్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. నేను మొత్తం 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, అసలు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. డిఫైన్ డిప్రిషియేషన్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్. ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు మీరు ఎగ్జామ్ ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా రాస్తారంటే, ఫస్ట్ డిప్రిషియేషన్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి ఒక డెఫినేషన్ ఉంది ఫ్రెండ్స్, ఆ డెఫినేషన్ రాయండి. తర్వాత ఇంకో సైడ్ హెడ్డింగ్ కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ అని ఇంకో సైడ్ హెడ్డింగ్ పెట్టి 1 by 1 నెంబర్ 1 ప్రకారం లేదా 1 or 2 అలా అని రాయొచ్చు, లేదా ఏ అండ్ బి అయినా లేదా యారో మార్క్స్ అయినా ఇసు రాయొచ్చు. ఓకే, మీరు మొత్తం కాజెస్ అనేవి ఒక మొత్తం 7 ఉన్నాయి. ఆ 7లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 రాస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ 5 కాజెస్ అనేది. ఓకే, ఎందుకంటే మనకు అడిగింది 5 మార్క్స్ క్వశ్చనే కాబట్టి మీరు 5 రాస్తే సరిపోద్ది, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డిప్రిషియేషన్ అంటే ఏంటో మీనింగ్ కంపల్సరీగా రాయండి. తర్వాత కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి అప్పుడు మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా పడితే అలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ అనేవి పడవు. సో అందుకని డెఫినేషన్ రాసిన తర్వాతే మీరు కాజెస్ అనేది మొదలు పెట్టండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, దీని కూడా అంటే ఫ్రెండ్స్ డిప్రిషియేషన్ అనేది డెఫినేషన్ అనేది రాయండి కంపల్సరీ. మీరు ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసినా కానీ దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిలేటెడ్గా క్వశ్చన్కి మీరు తప్పకుండా ఆ డెఫినేషన్ అనేది రాసినప్పుడే మీకు ఆల్మోస్ట్ 1 మార్క్ అనేది ఆ డెఫినేషన్కే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అసలు డిప్రిషియేషన్ అంటే ఏంటో రాయండి. డిప్రిషియేషన్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రాయండి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అనే ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి అప్పుడు మీరు ఆబ్జెక్టివ్స్ రాసినట్లయితే టోటల్గా ఒక 5 రాస్తే సరిపోయే డిఫరెన్స్ ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే మనకు అడిగింది 5 మార్క్సే కాబట్టి మీరు 5 అటెంప్ట్ చేయండి కంపల్సరీగా. 5 మార్క్స్కి 5 వస్తాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ ఈజ్ ద డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, అసలు ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటో రాయండి. ఓకే, మీరు ఇంకా టైం ఉందని అనుకుంటే ఫస్ట్ డిప్రిషియేషన్ రాయండి. డిప్రిషియేషన్ రాసిన తర్వాత దానికి డిప్రిషియేషన్ మీనింగ్ రాయండి. తర్వాత స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పి స్ట్రైట్ లైన్ మెథడ్కి మీనింగ్ ఉంది, కంపల్సరీగా మీనింగ్ అనేది ఉంది టెక్స్ట్ బుక్లో. మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ మీనింగ్ రాయండి. అదేవిధంగా డిప్రిషియేషన్ కూడా మీనింగ్ రాయండి. తర్వాత క్యాలిక్యులేటెడ్ ఇన్ డిప్రిషియేషన్. ఓకే, ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, అవి రాసే సరిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా, హౌ ఇస్ డిప్రిషియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యానిటీ మెథడ్. ఓకే, ఈ దీనికి ఈ క్వశ్చన్ కూడా ఏ విధంగా రాస్తారంటే డిప్రిషియేషన్ మీనింగ్ రాయండి. తర్వాత యానిటీ మెథడ్ అంటే ఏంటో రాయండి. ఓకే, అప్పుడే మీరు మంచి మార్క్స్ అనేవి పడతాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు డెఫినేషన్ అనేది కంపల్సరీగా అటెంప్ చేస్తేనే మీ క్వశ్చన్ పేపర్ అనేది అట్రాక్టివ్గా ఉండేసరికి మంచి మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. అందుకని నేను టైం అంటున్నా ఫ్రెండ్స్, టైం అనేది కంపల్సరీగా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రొవిజన్ అంటే ఏంటో
ఒక మీనింగ్ రాయండి, 2 ఆర్ 3 లైన్స్ సరిపోయింది ఫ్రెండ్స్. మీనింగ్ అనేది మీనింగ్ అయినా పర్లేదు, డెఫినేషన్ అయినా పర్లేదు, మీకు ఇష్టం వచ్చే ఏదైనా డెఫినేషన్ అయిందా లేదా మీనింగ్ అయినా రాసినా పర్లేదు. నెక్స్ట్ దీనికి కూడా అంతే, రిజర్వ్ కూడా డెఫినేషన్ అయినా పర్లేదు లేదా మీనింగ్ అయినా రాసినా పర్లేదు. ఫస్ట్ ప్రొవిజన్ అంటే ఏంటో రాయండి, తర్వాత రిజర్వ్ అంటే ఏంటో రాయండి. ఆ రెండు రాసిన తర్వాత ఒక టేబుల్ ప్రకారం డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్ అండ్ సైడ్ హెడ్డింగ్ హెడ్డింగ్ పెట్టి, మెయిన్ హెడ్డింగ్ పెట్టి మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 డిఫరెన్స్ రాస్తే సరిపోయింది, మీరు ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఒక 5 డిఫరెన్సెస్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద సీక్రెట్ రిజర్వ్స్. ఓకే, మీకు సీక్రెట్ రిజర్వ్స్ అంటే ఏంటో రాయండి కంపల్సరీగా. ఓకే, ఫస్ట్ రిజర్వ్స్ అని రాసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసరికి సీక్రెట్ రిజర్వ్స్ అని చెప్పి ఒక మీరు రాయండి. ఒక మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్, 5 5 వస్తాయి. ఓకే, రిజర్వ్ అంటే రాయండి ఫస్ట్, తర్వాత సీక్రెట్ రిజర్వ్స్ అంటే ఏంటో రాయండి. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ మెంట్ బై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి రాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఫస్ట్ దీనికి కూడా ఏ విధంగా రాస్తారంటే ప్రామిసరీ నోట్ అంటే ఏంటో రాయండి, మీనింగ్ అనేది కంపల్సరీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రామిసరీ నోట్ అండ్ ఈ ప్రామిసరీ నోట్కి మీనింగ్ రాసిన తర్వాత నెక్స్ట్ రెండో సైడ్ హెడ్డింగ్ వచ్చేసరికి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటో మీనింగ్ రాయండి. ఆ రెండు రాసిన తర్వాత మెయిన్ సెంటర్లో డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి టేబుల్ ప్రకారం మీరు డిఫరెన్సెస్ రాయండి ఫ్రెండ్స్. ఒక 5 డిఫరెన్సెస్ రాస్తే సరిపోయింది, మీరు ఎక్కువ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ విధంగా మీరు రాసినట్లయితే సరిపోయింది, 5 5 పడతాయి. నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ బిల్. ఓకే, రెన్యువల్ ఆఫ్ బిల్ కూడా అదే విధంగా రాయండి. నెక్స్ట్ వాట్ ఈస్ కన్జైన్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఇట్స్ ఫ్యూచర్స్. ఓకే, కన్జైన్మెంట్ ఏంటో రాయండి, కన్జైన్మెంట్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఓకే, మీనింగ్ రాయండి, తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ కన్జైన్మెంట్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక ఫ్యూచర్స్ రాయండి ఫ్రెండ్స్. ఒక 5 ఫ్యూచర్స్ సరిపోయింది, మీరు ఎక్కువ కూడా అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ అన్ అకౌంట్ సేల్, అకౌంట్ సేల్ అంటే ఏంటో రాయండి. నెక్స్ట్ వాట్ ఈస్ డెలిగేటెడ్ కమిషన్ దాని గురించి రాయండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్. ఓకే, నార్మల్ లాస్ అంటే ఏంటో మీనింగ్ రాయండి, తర్వాత అబ్నార్మల్ లాస్ అంటే ఏంటో మీనింగ్ రాయండి. ఆ రెండు రాసిన తర్వాత మెయిన్గా సెంటర్లో హెడ్డింగ్ పెట్టి డిఫరెన్సెస్ బిట్వీన్ నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్ అని చెప్పి మీరు రాయండి. ఒక 5 డిఫరెన్సెస్ రాసే సరిపోయింది, మీరు ఏ అయినా సరే ఫ్యూచర్స్ అయినా ఆబ్జెక్టివ్స్ అయినా క్యారెక్టరిస్టిక్స్ అయినా లేదా డిఫరెన్సెస్ అయినా ఏ అయినా సరే మీరు 5 అటెంప్ట్ చేస్తే సరిపోయింది ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ కన్జైన్మెంట్ అండ్ జాయింట్ వెంచర్. ఈ కన్జైన్మెంట్ ఏంటో మీనింగ్ రాయండి, తర్వాత జాయింట్ వెంచర్ అంటే ఏంటో మీనింగ్ రాయండి. ఆ రెండు మీనింగ్లు రాసిన తర్వాత సెంటర్లో డిఫరెన్సెస్ బిట్వీన్ కన్జైన్మెంట్ అండ్ జాయింట్ వెంచర్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మెయిన్ హెడ్డింగ్ పెట్టి మీరు కంపల్సరిగా ఏమైనా 5 డిఫరెన్సెస్ రాస్తే మీకు కంపల్సరిగా మంచి మార్క్స్ అనేవి పడతాయి ఫ్రెండ్స్, 5 5 పడతాయి. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ కన్జైన్మెంట్ అండ్ సేల్. కన్జైన్మెంట్ ఏంటో రాయండి, తర్వాత సేల్ అంటే ఏంటో రాయండి. ఓకే, మీనింగ్ రాసిన తర్వాత సెంటర్లో కన్జైన్మెంట్ అండ్ సేల్ డిఫరెన్సెస్ అని పెట్టి మీరు రాయండి ఫ్రెండ్స్, మంచి మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ డిఫైన్ జాయింట్ వెంచర్, జాయింట్ వెంచర్ అంటే ఏంటో రాయండి. నెక్స్ట్ ఇక్కడ 17th క్వశ్చన్ వచ్చేసరికి జాయింట్ వెంచర్ ఏంటి, దానికి సంబంధించిన ఫ్యూచర్స్. ఓకే, జాయింట్ వెంచర్ అనేది మీనింగ్ రాయండి, తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏమైనా ఫ్యూచర్స్ ఒక 5 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ లాస్ట్గా 18th క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్. జాయింట్ వెంచర్ అంటే ఏంటో రాయండి, తర్వాత పార్ట్నర్షిప్ అంటే ఏంటో రాయండి. ఆ రెండు రాసిన తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్ హెడ్డింగ్ పెట్టి మీరు ఏమైనా ఒక 5 డిఫరెన్సెస్ రాస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఈ 18 క్వశ్చన్స్ అనేవి మనకి సెకండ్ సెమిస్టర్ అకౌంట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కంపల్సరీగా రిప్లై ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.